ఊళ్ళల్లో ఉండేటోళ్ళు పైసలు వెళ్ళకనో ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకనో చదువుకుంటూ ఆటా చెప్తుంటారు కొందరు ఐదారుతోనే ఆపేస్తే అట్ల ఇట్లా వేసి కొందరు పదో తరతి గట్టెక్తారు ఈ ఆటెనకా ఏసం పని చేసుకుంటానో ఆటో నడుపుకుంటానో కరెంటు పని చేసుకుంటానో మెకానిక్ షాప్ పెట్టుకునో కాలం వెళ్ళదీస్తుంటారు ఏదో పని చేసుకొని బతుకుతుంటారు అట్లా అని వాళ్ళకి తెలివి లేదేమో అనుకుంటే మాత్రం తప్పులా కాలేసినట్టే ఇట్లెందుకు అంటున్నామో గీ ముచ్చట చూస్తే ఎరకవుతుంది పదమూడేండ్ల కాంచలి ఎనిమిది మిషన్లు తయారు చేసి ఐదేండ్ల కాంచెలి వరుసగా బెస్ట్ ఇన్నోవేటర్ అంటే కొత్త కొత్త ఇస్రోల్ కనిపెట్టే అవార్డు తీసుకుంటున్న కాక తెలంగాణే కాదు దేశంలోనే తోపు అని పేరు అట్లా అట్లాని పెద్ద చదివే చదివిండేమో అనుకునేరు ఉత్త పదో తర్తే మళ్ళా కాక తయారు చేసే ఇస్రల రైతులకు పబ్లిక్ కు అక్కరికొచ్చేటియే గి మిషిన్లు పత్తి మిరప తోటల్లా కలుపు తీస్తానికి రైతులకు బగ్గ అక్కరికొస్తాయట ఇక ఇటు చూడుర్రీ ఏజెన్సీ ఏరియా లా తొవ్వ లేక డోలి కట్టుకొని రోగులను తీసుకొస్తుంటారు కదా గాల తిప్పలు తీరుస్తానికి ఇట్లా ఇనుప బొంగులకు ముంగట వెనక టైర్లు పెట్టి నడిమిట్ల డోలి గట్టాయి బరువు లేకుండా రోగిని అల్కగా నూక్కొస్తున్నారు ఇన్ని వేసిన కాక పేరు షణ్ముఖరావు మైబాద్ జిల్లా కంబాల ఉంటాడు కాక తయారు చేసిన కలుపు దీస మిషన్ కి ఇటు రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ సుత బంగారు బిల్లలు వచ్చినాయి సూడురిగా అంతేకాదు మన ఐఐటి హైదరాబాద్ వాళ్ళు నాకు నిధి ప్రయాణ ఎంపిక చేయడం జరిగింది అందులో మన భారతదేశం మొత్తం మీద నేను పదవ తరగతి చదివాను ఈ పదవ తరగతి క్వాలిఫికేషన్ తో ఐఐటి లో రీసెర్చర్ ఎన్నికైనా ఫస్ట్ పర్సన్ నేను పదవ తరగతితోనే హైదరాబాద్ ఐఐటి లా రీసెర్చ్ చేసే ఛాన్స్ కొట్టేసిందంటే మామూలు ముచ్చట కాదు రాష్ట్రంలా దేశంలా పేరు ఇంజనీరింగ్ కాలేజీలు సుత మనోణ్ణి విలిపించుకొని ఎట్లెట్లా తయారు చేసిండో పోరలకు పాఠాలు ఎప్పిస్తున్నాయంటే సూడురిగా ఏం చేసినా రైతులకు తక్కువ ఖర్చులా వ్యవసాయం పనిముట్లు చేయాలనే కాక ఆ రైతుకు శ్రమ తగ్గించాలనే ఉద్దేశం ఫస్ట్ ఏమైనది ఆ ఉద్దేశం తోటే తయారు చేయడం జరుగుతుంది ఇనుప సామాన్లు టైర్లు ఎదుర్కొచ్చుకొని ఊళ్ళే ఇస్రాల్ తయారు చేస్తుంటే మస్తు ఎడ్డిచ్చేదట పని లేదు ఈ పట్టుకొని చేస్తాడు అని హేళన చేసేటోళ్ళం మేమందరం రాను రాను పెద్ద పెద్ద కంపెనీల నుంచి వారు వచ్చి డిగ్రీ తీసుకొని కానీ కాకొచ్చిన అవార్డులు పేరు చూసి మస్తు ఖుషి అవుతురు తారీఫ్ చేస్తురు అంతా మా మంచి పేరు ఊరు ఎవర సాయం లేకుంటేనే ఇంత వేసిన కాక సర్కార్ ఇంత ఆసరైతే ఇంకెన్ని అద్భుతాలు వేస్తా అంటున్నాడు కానీ పదో తరతీతోనే గింత వేస్తుండే ఇక డిగ్రీలు పీజీలు వేస్తే ఇంకెన్ని కనిపెట్టినో ఏమో పో